గొండా ఓయమ్మ నల్లా గొండా ఒడుపు లేని ఎర్రా గొండా వాగు వంక తిండి పాయే చెరువు కుంట కబ్జాలాయే బావులన్నీ బండలు దేలే బతుకులేమో నిర్రేలు వారే భూగర్భాన నీరే లేరు లోరో శిశు పిండం పెరిగే భూగర్భాన నీరే లేదు లోరో శిశు పిండం పెరిగే ఫ్లోరైడు భూతం కన్నా అంశాల స్వామిని చూడు ఓయమ్మ నల్లా గొండా ఒడుపు లేని ఎర్రా గొండా నదులెన్నో పారుతున్నా నవ్వుతున్న మొండి బండా మూసి నది పోసి వాయే మురికి నీటి కూపామాయే మూసి నది పోసి వాయే మురికి నీటి కూపామాయే కృష్ణమ్మ బిరబిర ఉరికే ఎడమ సేత ఎత్తి పోసే గోరాలి గలగల వారే మా గోడు వినక పాయే బోరుబాయి కరెంటు కోత ఒక్క మడి దడువక పాయే ఓయమ్మ నల్లా గొండా ఒడుపు లేని ఎర్రా గొండా నదులెన్నో పారుతున్నా నవ్వుతున్న మొండి నవ్వుతున్న మొండి బండా. ఇట్లాంటి ఈ కరువు నేల మా నల్లగొండ, ఇక్కడ పంటలేమంతయో కానీ కవిత్వం మంతది, పాటలు మంతాయి. ఇవాళ ఈ వేదిక మీద కూడా నల్లగొండే ఎక్కువ కనపడుతున్నది, ఈ యూనివర్సిటీలో కూడా నల్లగొండే ఎక్కువ ఉంటుంది. ఇట్లా ఈ కరువుని కవిత్వంలో పండించి నల్లగొండ ఫ్లోరైడ్ ఘోషణ చెప్తూ అవి కవిత్వంలోకి పాటల్లోకి తీసుకొస్తూ తెలంగాణ ఉద్యమంలో కూడా రాసినటువంటి కవిత్వం కూడా, ఇందాక తైదలంజన్న కవిత్వం వినిపిస్తే నాకు కూడా కవిత్వమే చెప్పాలనిపిస్తున్నది. వాస్తవంగా ఏటి చివర మనసు ఎరవేసి కూర్చున్నా, ఒడ్డెంట నీసుకంపుతో నువ్వు వస్తున్నప్పుడు ఏరొస్తున్న అలజడి, ఏరొస్తున్న అలజడితో నీటి బుడగల్లాంటి ఆనందం నాది. నీ ఒంటిపై నా ఒండు పెదాలతో పెట్టిన ముద్దు వాగై ఎన్ని వంకలు తిరిగిందో, నీ సక్కదనం చుట్టూ వీధి కుక్కల్లా శివులెంట పడతారే నా జిల్లేడు పువ్వ, నీ అలుపెరగని కళ్ళతో నా కోసం ఎదురెక్కిన చాపవై ఈ శోకాల కొంపల్లో చిక్కినందుకు నా కంట్లో ఓ మౌన సముద్రమే ఒదిగింది. చాపలమ్మీ తెచ్చిన ఎచ్చిపచ్చి వడ్లను పెంక మీద ఏంచి కుందెన్లో పోసి దంచిన నీ చేతులు రోకళ్ళయ్యాక తీరిగ్గా ప్రేమించుకునే యాళ్ళేది మనకు. మనకైతే తీరిగ్గా ఊపిరి తీసిన రోజేది, కచ్చల మేకునై నేను ఒండులోకి, చాపల గంపెత్తుకొని నువ్వు ఊళ్ళోకి. నేనిప్పుడడుగూత చెప్పు, నేనిప్పుడడుగూత చెప్పు, నువ్వు దాసి పెట్టిన గుట్టు నిప్పు ఆర్యా. నేనిప్పుడడుగూత చెప్పు, నేనిప్పుడడుగూత చెప్పు, నువ్వు దాసి పెట్టిన గుట్టు నిప్పు ఆర్యా. నేనిప్పుడడుగూత చెప్పు, ఇన్నాళ్ళు గుండెల్లో గూడు కట్టిన బాధ, ఇన్నాళ్ళు గుండెల్లో గూడు కట్టిన బాధ, డప్పు సప్పుడు ఇద్దరు వేసేటప్పుడు నేనిప్పుడడుగూత చెప్పు, ఇది కుట్రగల్లా జాతి గారార్యా. నేనిప్పుడడుగూత చెప్పు, నేనిప్పుడడుగూత చెప్పు, నువ్వు దాసి పెట్టిన గుట్టు నిప్పు ఆర్యా. నేనిప్పుడడుగూత చెప్పు, జంబూ దీపం నిండా ఉన్నా, జంబూ దీపం నిండా ఉన్నా, నాగజాతిని సంపంగా, జంబూ దీపం నిండా ఉన్నా, నాగజాతిని సంపంగా, మీరు సర్పయాగం చెయ్యలేదా, మాకు శాపాలెన్నో పెట్టలేదా, ఉత్తపండే ఊరెల్లా గొప్పంగా, ఉత్తపండే ఊరెల్లా గొప్పంగా, స్మృతులు పురాణాలు
జగతి మిజ్జాంటిరయ్యా, బ్రహ్మ సత్యమంటిరయ్యా, జగతి మిజ్జాంటిరయ్యా, శూన్యవాదం నెత్తిరయ్యా, మాయవాదం నెత్తిరయ్యా. ఆర్యాత్రైవన్నీ కంటూ వర్ణాలతో వేరు చేసి సూదరోళ్లను వీడదీసి పంచమూలని సడించి కర్మకాండల్ని సృష్టించి బ్రహ్మలెన్నో పుట్టించి నక్క చెప్పుల ఏజెన్నో చేసి నన్ను నేని పూడడుగుత చెప్పు. ఇది గుట్టగల్లా జాతి గారాయా, నేనిప్పుడడుగుత చెప్పు. మట్టి నుంచి పువ్వ తీసి నీ పొట్ట నింపిందెవరయ్యా, కంచు ఇనుము బంగారం కరిగించి పనిముట్టు చేస్తే అంటూ ఉంటూ జాతి సూదరోదని మమ్ము అన్నిటికీ దూరంగా ఉంచకారీ. నేనిప్పుడడుగుత చెప్పు, ఇది గుట్టగల్లా జాతి గారాయా, నేనిప్పుడడుగుత చెప్పు. ఆదిమ కాలాన మనిషి ఆహార వేటలో అలసి, ఆదిమ కాలాన మనిషి ఆహార వేటలో అలసి, ఆకలి ఉన్నప్పుడు వేటాడి జంతువుల తెచ్చి తోలు మలిసి శుద్ధి చేసి ఇచ్చి మీకు, ఒంటికి రక్షణ ఇచ్చింది ఎవరు? నేనిప్పుడు అడుగుత చెప్పు, నేనిప్పుడడుగుత చెప్పు. కొండల్లో బండల్లో రన్న, కొండల్లో బండల్లో రన్న, దేవుండ కాలు వాలుతుంటే రన్న, కొండల్లో బండల్లో రన్న, దేవుండ కాలు వాలుతుంటే రన్న. ఏడు వందల ఎంకన్న కొండలు ఎక్కి దిగేటప్పుడన్నా మనసు కరిగి మా దళిత చెప్పు. ఇది కుట్రగల్లా జాతి గారాయా, నేనిప్పుడడుగుత చెప్పు. మక్కాకు పోయిన జనము, మక్కాకు పోయిన జనము, ఆ తొక్కులాటల దావలేదా? అయ్యప్ప అనుకుంట వస్తే ఆ కొండగూలి సావలేదా? సిలువెక్కినా ఏసయ్యా, మల్లెట్ట దిగి వచ్చేనయ్యా, దేవుడంటూ పోతే కాశారమెంటొచ్చే, దేవుడంటూ పోతే కాశారమెంటొచ్చే, మనమంట పాపులం పసిపిల్లలేం చేసే? నేనిప్పుడు అడుగుత చెప్పు, ఇది కుట్రగల్లా జాతి గారాయా, నేనిప్పుడు అడుగుత చెప్పు. నేనిట్లా అడిగితే మీరు ఆ వేదాంతమే చెప్పుతారు, పూర్వజన్మల పాపం అంటారు, గా పుక్కిటి పురాణం ఇస్తారు, కట్టుకడలు చెప్పి కర్మ సిద్ధాంతాల కట్టుకడలు చెప్పి ఎన్నాళ్ళు మమ్మీ ఇంకా మోసాలు చేస్తారు. నేనిప్పుడు అడుగుత చెప్పు, ఇది కుట్రగల్లా జాతి గారాయా, నేనిప్పుడు అడుగుత చెప్పు. మునుంబెట్టి అడుక్కుంటా పోతా ఉన్నాం. ఒక్కసారి వృత్తిదారులకు సంబంధించి అనేక సాకులోల మీద రాసిన అన్న మీరు సాకులోడా అన్నారు, గోళ్ళ మీద రాస్తే అన్న మీరు గోళ్ళోడా అన్నారు. ఇట్లా ఏ గుల మీద రాసినా కూడా అట్లాంటి పాటలు ఉన్నాయి, అనేక ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి అవన్నీ కూడా. సాపలు పచ్చాపలు, సాపలు పచ్చాపలు, సాపలు సన్నమావలు, సాపలు పచ్చాపలు, సాపలు సన్నమావలు. ఒకటే ఒకటే పల్ల
పల్లవి చరణం. ఎందుకంటే వృత్తిని గుర్తు చేసింది కాబట్టి. సాపలు పచ్చాపలు సాపలు సందమామలు, సాపలు పచ్చాపలు సాపలు సందమామలు, సాపలు వచ్చాపలు ఉష్కదొందు బొమిడీలు, బుడ్డ వర్క బుడ్డ మట్ట బుచ్చెరవు కొరమేను, పొడిపెగండె తెల్లలు కొంగ ముక్కు సాపలు, బంగారు తీగలు మీసాల రొయ్యలు, బంగారు తీగలు మీసాల రొయ్యలు, మూడొత్తుల నీటిని శాసించిన సాపని పట్టుకొచ్చే విద్యను గని పెట్టి నోడు మావు. సాపలు పచ్చాపలు సాపలు సినమావలు, మొదట పుట్టినదట ఈ సాప, హనుమంతుని కడుపులో నవించినదట మన సాప, పథక నీకి దిక్కు లేక లోకహితం కోసమని మహావిష్ణువంతోడే సాప రూపు దాచెదట. సాపలు పచ్చాపలు సాపలు సినమావలు, సాపలు చాపలు ఉష్కదొందు బొమిడీలు, ఆ రోగాలు నొప్పులను నయం చేసే మందు సాప, నయం చేసే మందు సాప, గుండె నొప్పులకు సాప నూనె కొలీలట, ఆయుర్వేద అలోపతిల సాపకు ఇరు ఎక్కువట, ఆయుర్వేద అలోపతిల సాపకు ఇరు ఎక్కువట, ఉపసానికి భక్తిని సాప మందు ఇచ్చునట. సాపలు పచ్చాపలు సాపలు సునమావలు, సాపలు వచ్చాపలు ఉష్కదొందు బొమిడి, పొత్తుకు మూడు సార్లు సాపల కూరేసుకున్నా, పొత్తుకు మూడు సార్లు సాపల కూరేసుకున్న విసుగన్నది రాక మనకు, పూట పూట రుచి వెరుగు పచ్చి సాపలు తింటే గుండె బలం పెరుగురా, పచ్చి సాపలు తింటే గుండె బలం పెరుగురా, ఒట్టి సాపలుండంగా వయాగ్ర ఎందుకురా. కవిత్వానికి కవిత్వానికి ఒక టేకాప్ తీసుకోవడం అని అంటారు పోయం. అట్లా వెంకన్న అంబటి వెంకన్న ఒక టేకాప్ ఇచ్చి ముగించేశాడు సంతోషం.